వైసీపీ ప్రభుత్వ తీరు సరిగా లేదని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి మండిపడ్డారు. జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాల తీరు మహిళల చేతికి మట్టి ముంత ఇచ్చి వేడి చెంబును దొంగిలించినట్లుందని విమర్శించారు. జగన్ అన్న తోడు, ఆసరా, చేయూత, అమ్మఒడి తదితర పథకాల ద్వారా సర్కారిచ్చే నగదు జగనన్న మద్యం సీసాకు చాలడం లేదని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వానికి పేదల పట్ల, వారి సంక్షేమ పట్ల చిత్తశుద్ది ఉంటే మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా వెంటనే మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వాళ్ళ మెడలో ఉండే నెక్లెస్ను దొంగిలించినట్లుంది జగన్ ప్రభుత్వ పాలనా తీరు. ఇంకొక విధంగా చెప్పాలంటే ఆడవారికి మట్టి ముంత ఇచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్న వెండి చెంబు దొంగిలించినట్లుంది. ఈరోజు జగనన్న తోడు పథకం గురించి ఏదో బ్రహ్మాండంగా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది గ్రాంట్ కాదు, ఇది కేవలం రుణం, అప్పు, 10,000 రూపాయల అప్పు. కానీ దానికి ప్రచారానికి కొన్ని కోట్ల రూపాయల ఖర్చు. ప్రతి కుటుంబానికి, అంటే త్రాగుబోతుండే ప్రతి కుటుంబంలో ప్రతిరోజు 200 రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. మద్యం ధరలు పెరిగినందువల్ల రోజుకు 200 రూపాయలు అంటే నెలకు 6,000 రూపాయలు, సంవత్సరానికి 72,000 రూపాయలు అదనంగా ప్రభుత్వం లాక్కుంటా ఉంది. జగనన్న తోడు కానీ లేదా చేయూత కానీ, ఆసరా కానీ, అమ్మఒడి కానీ ఈ పథకాల ద్వారా వచ్చే ఆర్థిక లబ్ధి అంతా కూడినా కానీ ఆ పట్టుకు లేదు. నదులన్నీ సముద్రంలో కలిసినట్లు ఈ యొక్క సంక్షేమ పథకాల డబ్బంతా మద్యం ద్వారా మళ్ళా ప్రభుత్వానికి పోతా ఉంది.